సో మొరాకో అనేసరికి ఏదో పేరు బాగుంది కదా, మంచిగా తినచ్చు అన్నట్లుగా ఉంది. ఆ పేరు కూడా అలాగే ఉంది. అదే పాస్తా ఇట్లాంటివన్నీ కూడా బాగా ట్రై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫిష్ అనుకున్నాం కాబట్టి మనం ఫిష్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నాము, ఫిష్ ఇక్కడ కనిపిస్తోంది. అలాగే సన్ డ్రైడ్ టొమాటో, టొమాటోస్ని ఎండలో వేయించుకుని పెట్టుకున్నది. అలాగే టొమాటో ప్యూరీ ఉంది, క్యూమిన్ ఉంది, అలాగే టర్మరిక్ మనం వాడుతూ ఉన్నాము, అలాగే ఆనియన్ ఉంది, బేలీఫ్ ఉంది. ఇక్కడ పాస్తా చూస్తున్నాం కదా, ఫిసిలీ పాస్తా అంటారు, ఫిసిలీ పాస్తా ఉంది. అలాగే ఇక్కడ మనకు డ్రైడ్ ఆనియన్ పౌడర్ ఉంది, అలాగే పెప్రికా, అలాగే గార్లిక్ ఉంది అన్నమాట. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆయిల్ వాడుతూ ఉన్నాము, ఇందులో సాల్ట్ వాడుతూ ఉన్నాము, పెప్పర్ బ్లాక్ పెప్పర్ కూడా వాడుతూ ఉన్నాము. అవసరానికి తగ్గట్టుగా వీటన్నింటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం బేసిక్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవేనమాట. ఇక కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఏ ప్రాసెస్కైనా సరే మనందరికీ తెలిసిన విషయం, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాం. సో స్టవ్ వెలిగించుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత ఈలోపు ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ మనకు తగినంత వాడుకోవచ్చు, కొద్దిగా తక్కువ వాడుకోవాలనుకున్నప్పుడు తక్కువ ఆయిల్ వేసుకుంటాం. ముఖ్యంగా ఏదైనా సరే మన చాయిస్కి తగ్గట్లుగానే ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేడైన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సాస్ చేసుకోవడానికి తగ్గట్లుగా వాటన్నింటిని కూడా మనం దీంట్లో ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అంతకంటే ముందు ఫస్ట్ మనకు ఫిష్ కావాలి కాబట్టి కలపడానికి ఫిష్ క్యూబ్స్ మనకు ఏవైతే ఉన్నాయో ఆ ఫిష్ క్యూబ్స్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. సో ఆయిల్ ఆల్మోస్ట్ వేడైపోయింది, క్యూబ్స్ని పెట్టేసుకొని మనం సింపుల్గా ఫ్రై చేసి చార్ చేస్తాం అంటాం కదా, అంటే పైనుంచి ఒక థిన్ కోట్ ఏదైతే మనకు ఆ చార్ వస్తుందో ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకి ఎలాగో మిక్సింగ్ చేసుకుంటాము. రెండోది ఏంటంటే జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే, వైట్ మీట్ ఏదైతే ఉంటుందో, వైట్ మీట్స్ అనుకున్నప్పుడు అవి ఎక్కువ బాయిల్ అవ్వడం కానీ, ఎక్కువ కుక్ అవ్వడం కానీ, మరీ ఎక్కువ ఫ్రై అవ్వడం కానీ అవసరం లేదన్నమాట. అంటే వైట్ మీట్స్ అంటే మనం చూసుకున్నట్లయితే చికెన్ కానీ, ఫిష్ కానీ ఇట్లాంటివి. పర్టికులర్గా ఫిష్ గురించి మనందరికీ తెలిసిన విషయమే, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అది కొద్దిగా వేగినా కూడా దానికి ఆ టేస్ట్ వస్తుంది, సరిపోతుంది కూడా. ఎప్పుడైతే మనకు రెడ్ మీట్స్ అంటామో ఆ రెడ్ మీట్స్ మాత్రమే బాగా ఎక్కువ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మొరాకన్ స్టైల్ ఆఫ్ వంటలు మనం చూసుకున్నట్లయితే మన కుకింగ్ స్టైల్కి చాలా దగ్గరగా ఉంటాయండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనం వాడే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఆల్ ఆఫ్ దేర్ డిషెస్లో ఉంటాయన్నమాట. జీలకర్ర, పసుపు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు మొరాకన్ స్టైల్లో కూడా. కాబట్టి మనకు చాలా రిజెంబ్లెన్స్ ఉంటుంది. వంటలు మనం తయారు చేసుకోవాలి ఇంట్లో అనుకున్నప్పుడు కూడా ఈ మొరాకన్ స్టైల్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం సులభంగా వాటిని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. సో వీలైనంత వరకు మనం ఫిష్ అంటుకుపోకుండా, కింద అడుక్కు అంటుకుపోకుండా రుద్దుకుంటూ చేసుకోవాలి. సో ఈ విధంగా చారు చేసుకుంటూ ఉన్నాము. ఫిష్ అంతా కూడా మనకు కొద్దిగా టైటన్ అవుతూ ఉంది, మెత్తగా ఉన్న ముక్కలన్నీ కూడా టైటన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఒకసారి చూసినట్లయితే కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా వచ్చింది కదా. ఈ విధంగా సింపుల్గా చార్ చేసుకొని దాన్ని తీసి పెట్టేసుకోవచ్చు. వావ్, చిట్టిపట్లాడుతూ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఫిష్ కానీ చికెన్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ ఎప్పుడైనా సరే మనం చేసుకున్నప్పుడు ఈ విధంగా చార్ చేస్తే కొద్దిగా టైటన్ అవుతాయన్నమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది, ఆ పంటి కింద పడ్డప్పుడు బాగుంటుంది అదంతా కూడా తినడానికి. నీట్గా ఈ విధంగా చేసుకొని వీటిని తీసి సైడ్ చేసుకొని ఆ తర్వాత మనం సాస్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువే వాడానని చెప్పాలి. దానివల్ల ఏంటంటే పాన్కి అంటుకోకుండా నీట్గా కూడా వస్తుంది. చాలా సింపుల్గా ఒక మనిషి చేయడానికి సరిపోయే విధంగా నేను తక్కువగానే చేసుకున్నాను. మీరు కావాలంటే ఈ క్వాంటిటీని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా సరిపోయే విధంగా అనమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్ని పెంచుకొని రేషియోస్ అంతా కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఎక్కువ వండుకునేటప్పుడు. సో చూస్తున్నాం కదా మంచిగా చార్ అవుతూ ఉన్నాయి, చుట్టూ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. వీటన్నింటినీ కూడా ఈ విధంగా మనం డెలికేట్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం గట్టిగా నొక్కేసామనుకోండి అవి విరిగిపోతే చూడడానికి ఆ ఇంపుగా ఉండకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. అలాగే చూడడానికి కూడా అంతే అందంగా ఉంటేనే మనకి ఎప్పుడైనా సరే ఇట్లా ఎప్పుడైనా బాగా ఎఫర్ట్ పెట్టి ట్రై చేసి ఒక మంచి డిష్ని తయారు చేసుకున్నప్పుడు ఫస్ట్ కళ్ళతో తింటారంట భోజనాన్ని. కళ్ళతో తిన్న తర్వాత వాసన చూసి తర్వాత నోట్లో పెట్టుకుంటాం కాబట్టి కళ్ళకు కూడా రుచికరంగా ఉండాలి భోజనం అనేది. అదేవిధంగా నేను డిష్ వండుకుంటూ ఉన్నాం. నైస్. మీరు ఒకసారి క్లోజ్లో చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా, చాలా బ్రహ్మాండంగా తయారయ్యాయి ఇవన్నీ కూడా.
నైస్. నేను కాస్త ఆయిల్ ఎక్కువే వాడాను ఇందాకే చెప్పినట్లుగా, దానివల్ల ఏంటంటే మనకు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాము, సో ఐ హోప్ అండ్ బిలీవ్ ఇట్ ఈస్ రెడీ. సో చూస్తున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవన్నీ కూడా క్లోజ్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇలా వచ్చేసాయి కాబట్టి వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత దీనికి సంబంధించి పాస్తా చేసుకోవడం కూడా చూద్దాం. ఫిష్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది క్యూబ్స్ రూపంలో, వీటిని పక్కన పెట్టుకొని. సో వీఆర్ గోయింగ్ ఫర్ పాస్తా. పాస్తా కోసం మనం చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్గా బేలీఫ్ వేస్తూ ఉన్నాం. బేలీఫ్ని కొద్దిగా అంటే ఆయిల్ దాంట్లో ఉన్నదే సరిపోతుంది, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. బేలీఫ్ని ఫ్రై చేసుకుందాం. సో బేలీఫ్ వేగుతుంది. అన్నట్లు ఆనియన్ వాడాలి కదా, ఆనియన్ చాప్ చేసుకోవడం మర్చిపోయాను. ఒకసారి ఆనియన్ కూడా చాప్ చేసుకుందాం. ఇది ఎలాగో సిమ్లోనే ఉంది కాబట్టి అలా పెట్టేసుకొని ఫాస్ట్గా. చిన్నదే వాడుతున్నాను ఇక్కడ ఆనియన్, మీరు చూసినట్లయితే ఎక్కువ కూడా లేదు, సరిపడా అనమాట. ఏ ఐటెంలో అయినా సరే మనము ఇంగ్రీడియంట్స్ వాడేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ని కావచ్చు లేకపోతే పక్కన ఉన్న వేరే ఇంగ్రీడియంట్స్ని కావచ్చు, ఎప్పుడూ అది డిస్టర్బ్ చేయకూడదు అనమాట హాట్ ఫ్లేవర్స్ తోటి. ఈ విధంగా ఆనియన్స్ తీసుకున్నాం. సో ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. నిలువుగానే కట్ చేసుకున్నాం ఆనియన్స్, మీరు చూస్తున్నారు కదా పాస్తాలో అవి కూడా కనిపించడానికి సరిపోయే విధంగా ఉంది. సో లెట్ ఆనియన్ ఫ్రై. ఇందులో మనం గార్లిక్ వేసుకుందాం అనుకున్నాం కదా, గార్లిక్ని కూడా జస్ట్ క్రష్ చేసి వేసుకుంటూ ఉన్నాను. వీటిని చాప్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా వెల్లుల్లిపాయల్ని జస్ట్ మనం నొక్కేసుకొని ఈ విధంగా చేస్తే ఏంటంటే జ్యూసీగా బయటకు వస్తూ ఉంటుంది. గార్లిక్ మొత్తం అంతా కూడా అట్లాగే మామూలుగా గుడ్లు గుడ్లుగా ఉండకుండా మామూలుగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా క్రష్ చేసుకొని గార్లిక్ వేసుకున్నాం. దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఇంగ్రీడియంట్స్ మనం చూసుకున్నట్లయితే ఏది మొదలు వేయాలి ఏది తర్వాత వేయాలి అనే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఆల్మోస్ట్ ఈ సబ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. జస్ట్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకటోటి మనము రీప్లేస్ చేసుకో అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆనియన్ ఉడికిపోయింది, వేగిపోయింది మనకి, గార్లిక్ వేగిపోయింది. ఇప్పుడు ఒకటోటి మనం మిగతా విషయాలు కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రైడ్ టొమాటో, అంటే ఎండబెట్టిన టొమాటో అనమాట. ఇది టొమాటోలను ఎండబెట్టి వాడుతుంటాం కదా, అదో మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇది కూడా మనం వాడుకుంటున్నాం. దీన్ని క్రష్ చేయడం కానీ గ్రైండ్ చేయడం కానీ ఏం అవసరం లేదు, అలాగే కూడా ఉండొచ్చు. మనకి మొత్తం పాస్తా రెడీ అయిన తర్వాత కూడా అలాగే లోపలే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఒకటోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో జీలకర్ర వేస్తున్నాను, ఆ తర్వాత పసుపు. ఈ పసుపు జీలకర్ర పర్టికులర్గా ఈ రెండు వేస్తున్నట్లయితే చాలు, మన వంటలకు చాలా దగ్గరగా ఉన్నారు అని మనకు అర్థమైపోతుంది. ఈ విషయాన్ని చూస్తున్నాం మనం. అలాగే కారప్పొడి, ఆనియన్ పౌడర్, మొత్తం ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. కొద్దిగా అట్లా వేయించుకొని వేయించడానికి గరిటె తీసుకుంటాం. టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో పేస్ట్, ఒక టొమాటోని మనం మిక్సీ పెట్టేసుకున్నా కూడా ఇదే వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వావ్, ఆల్రెడీ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయిందండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. తర్వాత మనం చూసినట్లయితే సేమ్ వేసుకుంటున్నాం మన పాస్తాని. పాస్తా మనం చూస్తే రెగ్యులర్ పాస్తా కాకుండా పిస్లీ పాస్తా వాడుతున్నాం ఇందులో. దీనివల్ల చూడడానికి కూడా బాగుంటుంది, వీళ్ళకి రెగ్యులర్ స్టైల్లో కూడా కనిపిస్తుంది.
దాంట్లో ఇంకా కలర్డ్ ఇట్లాంటివి ఏమైనా వాడాలన్నా కూడా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. లైట్గా కలర్ ఉన్న వాటిని వాడుతున్నాం మనం. పాస్తా కోసం కొద్దిగా జ్యూసీగా లేకపోతే కొద్దిగా తడితడిగా ఉండాలనుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవచ్చు. ఎప్పుడైతే టొమాటో ప్యూరీలో కొద్దిగా ఎక్కువ తడుందనుకోండి, అలాంటప్పుడు వాటర్ తక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. సో పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఏ డిష్ అయినా సరే మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే సాల్ట్ ఆబ్వియస్లీ వేసుకుంటాం. కొద్దిగా సాల్ట్ని సరిపోయే విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. రెండోది, ఇందాక మనం ఫిష్ వేసినప్పుడు దానికి సాల్ట్ యాడ్ చేయలేదు, అది సాల్టీ ఫిష్ ఆల్రెడీ మనం తీసుకుంది కాబట్టి దానికి సాల్ట్ యాడ్ చేయలేదు. మామూలుగా మనం కనుక వాడే చేపలు ఏవైనా సరే, మనం రోవు కానీ ఇట్లాంటివి ఏమైనా వాడుకున్నప్పుడు, కట్లా రోవు ఇట్లాంటి పీసులు కానీ ఏదైనా సరే క్యూబ్స్ వాడుకునేటప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ఫ్రై చేస్తూ ఉంటామో ఆయిల్లో, అదే టైంలో మ్యారినేషన్ ఏమీ అవసరం లేదు. సో అదే టైంలో కొద్దిగా ఉప్పు చల్లుకొని ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ చల్లుకున్నట్లయితే చేప ముక్కకు కూడా నీట్గా ఆ ఉప్పు కారం అనేది పడుతుంది కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. సో పాస్తా కూడా రెడీ అయిపోయిందండి. మనం ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఫిష్ క్యూబ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము, అవసరమైతే సాల్ట్ వేసుకున్నాం లేకపోతే అలాగే పక్కన తీసి పెట్టుకున్నాం. ఆ తర్వాత పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెండింటిని కలిపి డిష్ అవుట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో పాస్తాని మనం తీసేసుకున్నాం డిష్లోకి, అలాగే ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆ ఫిష్ని కూడా తీసేసుకున్నాం. తర్వాత నుంచి ఊరికే జస్ట్ గార్నిష్ చేసుకున్నాం. ఒక్కటి కొద్ది కలర్ఫుల్గా కనిపిస్తుంది, కోరియాండర్ లీవ్స్ తోటి కొద్దిగా యాడ్ చేసుకుందాం, కనిపించడానికి బాగుంటుంది. సో ఆ కాంట్రాస్ట్ బాగుంది కదా. ప్రెజెంటేషన్ తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నేనే చూసి చెప్తాను, మీరు అప్పటివరకు చేసుకునే లోపు.